శ్రీ కౌశిక్ రెడ్డి పాడి గారు. పాడి కౌశిక్ రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన పాడి కౌశిక్ రెడ్డి అని నేను సభ నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలారా, అందరికీ కూడా నమస్కారాలు. 2018లో కూడా నేను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అనేక ఇబ్బందులకి గురైనప్పటికీ ఏనాడు కూడా మిమ్మల్ని నేను విడిచిపెట్టిపోలేదు. మీ కష్ట సుఖాలలో నేను పాలు పంచుకున్నా. దయచేసి ఈ ఒక్కసారి మీ అందరూ నా కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె బరువెక్కింది, ఈ గుండెని మీరే కాపాడుకోవాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే మన ఓటు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ మరొకసారి నా కొంగు జాచి ఓటు భిక్ష వేసి నా భర్త కౌశిక్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మీ అందరికీ దండం పెట్టి అడుగుతున్నా, ప్లీజ్ మా డాడీని గెలిపియండి, మా డాడీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మా డాడీని కాపాడుకోండి, ప్లీజ్ దండం పెట్టి అడుగుతున్నా. మా ముగ్గురి శవాలే మీరు చూడలేదు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రకు వస్తా, లేకుంటే 4వ తారీఖు నా శవయాత్రకి మీరు రారి. ఎట్లయినా సరే మీ దయ అంటున్నా, మీ దండం అంటున్నా, మీ కడుపులో తలకాయ పెడతా అంటున్నా, మీ గడాలు పెట్టుకుంటా అంటున్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీ దయ మీ దండం ఒక్కసారి మీరు కాపాడుకుంటారని మంచి పూర్తిగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. రేపు 2వ గుర్తు కారు గుర్తు నాది.